జనసేన పార్టీ నర్సిపట్నం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నర్సిపట్నం మార్కెట్లో మాస్కులు పంపిణీ మరియు వైరస్ కట్టడిపై అవగాహన కార్యక్రమం నర్సిపట్నం నియోజకవర్గ జనసేన నాయకులు రాజన్న వీరసూర్య చంద్ర ఆధ్వర్యంలో నర్సిపట్నంలో కూరగాయల మార్కెట్ వద్ద పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో భాగంగా వేడుకలకు దూరంగా కరోనా కట్టడిలో భాగంగా మాస్కులు మరియు శానిటైజర్లు పంపిణీ కార్యక్రమంతో పాటు మార్కెట్ వచ్చిన వినియోగదారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా చేతులు శుభ్రంగా చేసుకోవాలని వివరించి తదుపరి శానిటైజర్ ఏ విధంగా వాడాలి మరియు మాస్కులు ధరించేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ మన ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని కరోనా వైరస్ తో పాటు సీజనల్ వ్యాధులు విజృంభించకుండా ఈ సమయంలో మాదిరిత ఆశయాలకు అనుగుణ జనదిన వేడుకలు చేసుకోకూడదు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఇక బాధ్యత గల పౌరులుగా జనసేన పార్టీ తరపున ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కేసులు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతదేశం మొత్తంలో కూడా నాలుగో స్థానంలో ఉండడం జరిగింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వేడుకలు వద్దు కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్లో సైతాన్ని పరచాలని మా పార్టీ అధ్యక్షుల వారు నాకు సూచించడం జరిగింది. అలాగే ఈరోజు నర్సిపట్నం పెద్ద బోర్డు బిల్లు కూడా ఈరోజు వర్తక వ్యాపారులు అందరికీ కూడా మాస్కులు ఇస్తూ గ్లౌజులు శానిటైజర్ ఇస్తూ వాళ్ళకి అవగాహన పరుస్తూ ఈరోజు జనసేన పార్టీ ముందుండి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తుందని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ గారు వారోత్సవంలో భాగంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు నర్సిపట్నంలో మేము ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే మొన్న గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలందరిలో కూడా జనసేన పార్టీ ముందుండే విధంగా కూడా ఈ జనసేన పార్టీ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కూడా ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా జనసేన పార్టీ ప్రజాపక్షాన్ని ఎప్పుడు ఉంటుందనే విషయం. జనసేన అధినేత్రి ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలిచింది ఈ వైరస్ ఉద్ధృతి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా నాలుగో స్థానంలో ఉంది. రోజుకి 10,000 కేసులు నమోదు అవుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు కాకుండా కరోనా బారిన ఎవరైతే పడుతున్నారో వాళ్ళకి ఆపనాస్తం ఇవ్వండి. తర్వాత మీరు మీ గ్రామాల్లో మీ పట్టణాల్లో మార్కెట్లు ఆటో స్టాండ్లు హాస్పిటల్లు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ జనసందోహం ఉంటారు. ఆ సందోహం ఉన్న చోట మీరు వెళ్ళి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఇలాంటి కార్యక్రమాలు మనం ముందు చేసినట్టయితే ప్రజల్లో మనకున్న సేవాభావం సేవా తత్పరత అందరికీ తెలుస్తుందని ఈ చర్యలు చేపట్టడం జరిగింది. మన నర్సిపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజాన సుబ్రచంద్ర గారి ఆధ్వర్యంలో